దానంపై అనర్హత వేటెయ్యాలి స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి కాంగ్రెస్లో అంతర్గత కలహాలకు తాము బాధ్యులం కాదు అని వ్యాఖ్య దానం సభ్యత్వం రద్దయినట్లే వినోద్ ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని పోయి ఇచ్చినారా ఇప్పుడు ఒకవేళ అడిగే అర్హత ఉంటే మాలాంటి అర్హత ఉన్నది ఎస్ దానం నాగేందర్ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిండు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాల్సిందే ఎందుకంటే ఇది చట్టం ఇది రాజ్యాంగం చెప్తున్నది ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా పోయి ఆడ స్పీకర్కి వినతి పత్రం ఇచ్చినారు ఏ ముఖం పెట్టుకొని ఇచ్చినారు మీరు పన్నెండు మందిని పందులు లెక్క కొని సిఎల్పీని విలీనం చేసుకునే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని అట్లా టీడీపీ ఎమ్మెల్యేలని బీఎస్పీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మొత్తం అందరినీ తీసుకున్నాడు మంత్రి పదవులు ఇచ్చిండు ఆనాడు స్పీకర్గా ఉన్న ఆయన మధుసూదనాచార్య ఆయన ఆయనకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఒక్క ఒక్క నిర్ణయం అన్న తీసుకున్నాడా తిరిగి 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 కాళ్ళరిగిపోయినాయి అందరికీ ఎమ్మెల్యేలుగా తీసుకోవడమే కాదు వాళ్ళకి మంత్రి పదవులుగా అవకాశం ఇచ్చిండు మంత్రులుగా అవకాశం ఇచ్చిండు తలసాని శ్రీనివాసరాయ వీళ్ళందరికీ రెండు వేల పద్దెనిమిదిలో నీకు ఉన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినారు అయినా కూడా మళ్ళీ మొత్తం అందరినీ మీ పార్టీలోకి తీసుకున్నావు ప్రతిపక్షమే లేకుండా చేసినావు ఇంత చేసినా నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళ పోయి దానం నాగేందర్ అసలు మీకు ఏమన్నా ఏమన్నా కనీసమైన ఆలోచన ఉంటే మీరు గతంలో చేసిందని ఒకసారి గుర్తు చేసుకోండి